Sponsored by Exclusio Interior Clads, your wall's aesthetic protection. वारंगल जिला बीआरएस सीएम के साथ एनआरआई ने कहा कि तेलंगाना राज्य के लोगों को आशीर्वाद मिलेगा। यूके के अनिल कुमार चलम ने कहा कि केसीआर को तीसरी बार मुख्यमंत्री बनेंगे। वारंगल पूर्व निर्वाचन क्षेत्र के टीआरएस उम्मीदवार के कैंप कार्यालय में आयोजित एनआरआई के मीडिया सम्मेलन में अनिल कुमार चला, सतमाला रत्नाकर, अकुला वेणु सागर, रमेश गोपाल और अन्य ने भाग लिया। उन्होंने कहा कि हम वारंगल पूर्व में विधायक उम्मीदवार नरेंद्र की जीत के लिए लगातार प्रचार कर रहे हैं। केसीआर सरकार के कारण ही हम विकास की राह पर हैं। केसीआर के कारण ही विकास, कल्याण, विकास की राह पर आगे बढ़ रहा है। केसीआर के पार्टी को छोड़कर किसी भी पार्टी में ईमानदारी नहीं। तेलंगाना में टीआरएस की सरकार आ रही है। उन्होंने विधायक उम्मीदवार नन्नपनेनी नरेंद्र को वोट देने और भारी बहुमत से जिताने को कहा। तेलंगाना वारंगल, नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। ఒక యాభై అరవై సంవత్సరాల విధ్వంసాన్ని కేసీఆర్ గారి తొమ్మిదిన్నర సంవత్సరంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. వారికి ఉన్న విజన్ కానీ ఎంత పట్టుదలతోటి రాష్ట్రాన్ని ఒక ఎంతో కష్టపడి సాధించుకున్నాం కాబట్టి ఇది నాది, ఇది ఒక నాకు ఒక తల్లి లాంటిది, నాకు ఒకటి అంటే ఒక పర్సనల్ అన్నట్టు ఒక కమిట్మెంట్ తోటి కన్విక్షన్ తోటి పనిచేసారు కాబట్టే ఈరోజు ఆ రిజల్ట్స్ అన్నీ వచ్చినాయి. మరి వేరే ఎవరికి ఉంటుంది, వేరే ఏ పార్టీ కూడా ఇంత శ్రద్ధ కానీ వాటి పట్ల ఇంత బాధ్యత కానీ ఉండదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇటు పల్లె నుంచి పట్టణం వరకు మీరు ఏ రకంగా తీసుకున్నా కానీ ఇవాళ మనం దేశంలో జీడిపి అంటాం, రాష్ట్రం వచ్చేసరికి జిఎస్డిపి అంటాం. ఒకప్పుడు దేశ జిఎస్డిపి 4,20,000 వరకు ఉండే, ఇప్పుడు 12,40,000 వరకు పోయింది. ఊరికైనా పోతుందా, ఏదైనా మంత్రం వేస్తే జరుగుతుందా? ఇట్లా ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 115,000 దగ్గర నుంచి ఇవాళ 3,17,000 వరకు ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో కూడా మనం అభివృద్ధి చెందినాం. కేసీఆర్ గారు అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూస్తూ ఇటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని జోడెడ్డలాగా తీసుకెళ్తూ ఇవాళ ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి వారి నాయకత్వాన్ని మనం కాపాడుకోవాలి. కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయినరు, 3వ సారి అవుతారు. గతంలో కేంద్ర మంత్రి కూడా చేసిండ్రు. కానీ పదవులు అనేది వారికి కొత్త కాదు. ఇలా తెలంగాణ కేసీఆర్ గారు కావాలి. కేసీఆర్ గారికి పదవులు అవసరం లేదు. తెలంగాణ కేసీఆర్ గారిని కాపాడుకుంటే ఇసొంటి అభివృద్ధి ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది.